praise the Lord. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు. ఆరాధన క్రైస్తవ భక్తిగీతాల కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానం. ఈనాటి రాగసుధ రసమంజరి మీకు సమర్పిస్తున్నవారు ద లివింగ్ వే చర్చ్ బృందం ఉప్పల్. పరిశుద్ధ నామము నా ప్రాణమా నామము పరిశుద్ధ నామము అంతరంగ సమస్తమా సన్నతిచ్చుమా అంతరంగ సమస్తమా శ్రేష్టమైన నామము ఏ
సర్వము నా జీవము నా ప్రాణము నా ధ్యానము నా సర్వము చిన్న స్నేహితులు చిన్న ఏసయ్య విడువాడయ్య తల్లి నిన్ను మరచిన తండ్రి నిన్ను మరచిన ఏసయ్య విడువాడయ్య బంధువులు వీడచిన దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు ప్రభు అయిన యేసు నామంలో శుభములు. ఈ ఉదయకాల సమయము మనము బైబిల్ గ్రంథం నుంచి ఒక ప్రాముఖ్యమైన విషయము నేర్చుకుందాము. చాలాసార్లు సంఘాలలో, కుటుంబాలలో, మన జీవితంలో ఈ అంశము ద్వారా చాలా కష్టాలు పొందుతున్నాము. ఈ ఉదయకాల సమయము దేవుడు తన పరిశుద్ధ లేఖనము నుండి మనతో ఈ విషయం గురించి మాట్లాడాలని కోరుచున్నాడు. అయితే మనమందరము కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వచనాన్ని చదువుకుందాం. 2 సమూయేలు 16:23 ఇలాగ తెలుగు బైబిల్లో ఇలాగ రాయబడింది. ఒక మనుషుడు, ఒక వ్యక్తి ఉండే, ఆయన పేరు అహీతోఫెల్. అహీతోఫెల్ అన్న వ్యక్తి దావీదు మహారాజు అలాగే అబ్షలోముకి ఆయన అడ్వైజ్ ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు, ఆయన సలహాలు ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. ఇక్కడ 23వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఆయన మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు ఉంటుండే అంట. కొన్నిసార్లు అంటారు కదా, ఈ వ్యక్తి మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టుందని. అయితే అహీతోఫెల్ మాట్లాడితే దేవుడు మాట్లాడాడు అని అంత మంచిగా దేవుని జ్ఞానముతో మాట్లాడే వ్యక్తిగా ఉన్నాడు. అయితే జాగ్రత్తగా గమనించండి, అహీతోఫెల్ అన్న వ్యక్తి ఎవరికి సలహాలు ఇస్తున్నాడండి? దావీదు మహారాజు. ఎవరైతే దేవునికి హృదయాన్సారి అయి ఉన్నాడో ఆ వ్యక్తికి సలహాలు ఇస్తున్నాడు. అహీతోఫెల్ ఇంకెవరికి సలహాలు ఇస్తున్నాడండి? దావీదు మహారాజు కుమారుడైన అబ్షలోముకి సలహాలు ఇస్తున్నాడు. అంటే ఇంత ఆత్మీయంగా ఉన్న వ్యక్తులకు ఆయన సలహాలు ఇస్తున్నాడంటే అహీతోఫెల్ ఎటువంటి వ్యక్తి అయి ఉండాలో ఆలోచించండి. అహీతోఫెల్ ఒక స్పిరిచువల్ లీడర్, ఆత్మీయ నాయకుడై ఉన్నాడు.
అహితోఫిల్ దేవుని స్వరము వినే వ్యక్తిగా ఉన్నాడు. అహితోఫిల్ దేవుని జ్ఞానము ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. అందుకనే ఈ వ్యక్తి మాట్లాడితే దేవుడు మాట్లాడుతున్నాడు అని వాక్యంలో రాయబడి ఉంది. ఒక ఇంకో వచనం చదువుకుందామండి. ఈ అహితోఫిల్ అనే వ్యక్తి ద్వారా దేవుడు ఆయన వాక్యం నుంచి ఏం మాట్లాడుతున్నానో చూద్దాం. ఆ 2 సమయాలు 17వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే 23వ వచనంలో తెలుగు బైబిల్ ఏం రాయబడి అంటే అహితోఫిల్ తన ఇంటికి వెళ్ళి, అంటే అప్షలోం ఆయన మాట వినలేదు కాబట్టి అహితోఫిల్ తన ఇంటికి వెళ్ళి గాడిదెక్కి తన ఇంటికి వెళ్ళి ఇంటిని చక్క పెట్టుకొని ఉరేసుకొని చనిపోయాడని రాయబడి ఉందండి. ఎంత ఆశ్చర్యమైన విషయం చూడండి. ఈ ఏ వ్యక్తి అయితే మాట్లాడితే దేవుడు మాట్లాడినట్టు ఉన్నది అని చెప్పారో బైబిల్ గ్రంథంలో, అదే వ్యక్తి అంట ఆయన సలహాలు మళ్ళీ అప్షలోం వినకపోతే ఇల్లుని చక్కబెట్టుకొని ఆయన ఊరేసుకొని చనిపోయాడంట. జాగ్రత్తగా గమనించండి. ఇంత ఆత్మీయంగా ఉన్న వ్యక్తి, ఇంత దేవుని స్వరం విన్న వ్యక్తి, ఇంత మరి జ్ఞానం ఉన్న వ్యక్తి ఏమై ఉన్నాడని వాక్యంలో ఏం రాయబడిందండి, ఆయన ఆత్మహత్య చేసుకున్నాడంట. ఎందుకు చేసుకున్నాడు అని మనం బైబిల్లో చదివితే ఒక మాటను మీకు చెప్పాలని కోరుచున్నాను. ఇంతకుముందు ఏం చెప్పానండి, చాలామంది జీవితాల్లో, కుటుంబాలలో, సంఘాలలో, ఎక్కడికి వెళ్ళిన ఆఫీసులలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏది తెలుసా? ఇంగ్లీష్లో ఒఫెన్స్ అని రాయబడి ఉంది, తెలుగులో గాయపరచబడము, అభ్యంతపరచబడము అని రాయబడి ఉంది. లూకాస్ వార్త 17వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడి ఉందని సార్, అసాధ్యమంట ఈ లోకంలో ఉన్నన్ని రోజులు ఎవరో మనని ఒఫెండ్ చేస్తారు, ఎవరో మనను గాయపరుస్తారు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే మనము, దేవుడు మనను క్షమించాడు కాబట్టి, యేసుక్రీస్తు వారు మనకు క్షమించారు కాబట్టి. పౌలు, అపోస్తలైన పౌలు ఏమంటున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు క్రీస్తు నన్ను మనను క్షమించినట్లు ఒకరికొకరు క్షమించాలని రాయబడి ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఎందుకు లైఫ్లో, జీవితంలో ఇన్ని బాధలు, కష్టాలు, ఆనందంగా జీవించే మనము ఎందుకు బాధలో కృంగి ఎవరో ఆస్వాదింపబడితే మనము అసూయతో ఎందుకు జీవిస్తారంటే, జనాల హృదయంలో ఎక్కడో ఒఫెన్స్, అభ్యంతపరచబడి ఉన్నారు కాబట్టి, ఆ గాయపరచబడి ఉన్నారు కాబట్టి. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అండి, వాళ్ళు ఆ అసూయను లోపటి పెట్టుకొని వాళ్ళ జీవితంలో బాధలు పొందుతున్నారు. అయితే ఈ భాగంలో చూస్తే ఏమని రాయబడి ఉందంటే, అహితోఫిల్ దేవుని స్వరం వినే వ్యక్తి, దేవుని ద్వారా దేవుని సందేశాలు ఇచ్చే వ్యక్తి, ఈరోజు బైబిల్లో చూస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని ఉందండి. జాగ్రత్తగా గమనించండి. ఎందుకు చేసుకున్నాడు, ఆ పరిస్థితుల్లో ఎందుకు వచ్చాడు, ఎందుకు వచ్చాడంటే, ఒక సమయంలో దావీదుతో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఆయన ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడంటే, ఆయనకి మహారాజైన దావీదు పైన కోపం ఉండే, ఆయన మహారాజైన దావీదుని చంపాలని కోరాడు. ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, మీరు బైబిల్లో చూసినట్లయితే ఎవరైతే ఆ దావీదు మహారాజుకు సలహాలు ఇస్తుండేనో ఆయననే చంపాలనుకున్నాడండి. ఎందుకంటే ఎక్కడో ఆయన హృదయంలో ఆయన గాయపరచబడి ఉన్నాడు దావీదు ద్వారా. ఎందుకంటే దావీదు ఒక స్త్రీని మీరు 2వ సమయంలో చదివినట్లయితే ఆమె స్నానం చేస్తుండగా చూసి ఆమెతో మరి ఫిజికల్ రిలేషన్షిప్, లైంగిక సంబంధము కలిగి ఉన్నాడు. ఆ స్త్రీ యొక్క భర్తను కూడా దావీదు చంపివేపించాడు. అయితే ఆ స్త్రీ ఎవరంటే బెత్షెబా. బెత్షెబా మరి అహితోఫిల్ వాళ్ళ గ్రాండ్ డాటర్. తన ఆ మనమరాలతో దావీదు ఏమి చేశాడు అని ఆ లోపట ఆ ఒక అన్ఫర్గివ్నెస్ పెట్టుకున్నాడు, లోపట క్షమాపణ లేని గుణం పెట్టుకున్నాడు, ఆ హర్ట్ని లోపట పెట్టుకొని సమయం వెతుకుతూ ఉన్నాడు. నాకు, నేను ఒకరోజు దావీదుని చంపుతాను, నేను దావీదుని చంపుతాను అని లోపట కసి పెట్టుకొని ఉన్నాడండి. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. అక్కడ దావీదు మరి అహితోఫిల్ వెళ్ళి దావీదు మహారాజుతో మాట్లాడి సంధి చేసి ఉంటే దేవుడు ఒక పరిష్కారం ఇచ్చేవాడు, దేవుడు ఆ ఒక్క సమస్యలో శాంతి సమాధానం ఇచ్చేవాడై ఉండేవాడు. కానీ అహితోఫిల్ ఏం చేశాడంటే అది హృదయంలో పెట్టుకున్నాడు, అది లోపట పెట్టుకొని ఒకరోజు దావీదుని చంపాలా, ఒకరోజు దావీదుని చంపాలని ఆయన ప్రణాళికలు వేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ భూమి ఉన్నంత వరకు మన జీవితంలో ఎవరో ఒకరు, ఇంటి వాళ్ళే కావచ్చు, భార్య భర్తలే కావచ్చు, తల్లి పిల్లలే కావచ్చు, అత్త మామలే కావచ్చు, ఎవరన్నా మనని హర్ట్ చేయవచ్చు.
మనను గాయపరచవచ్చు, కానీ మన బాధ్యత ఏంటి అంటే దేవుని బిడ్డలుగా దేవుని ప్రేమతో నింపి ఉన్నాడు దేవుడు, మనల్ని ఆయన ప్రేమతో నింపి ఉన్నాడు. మన పని ఏంటంటే క్షమించడము మన పని. అహీతోఫెల్ వెళ్ళి దావీదుతో మాట్లాడినట్లు అయితే దేవుడు ఆ ఒక సమస్యలో పరిష్కారం ఇచ్చేవాడు. అయితే అహీతోఫెల్ అలా చేయలేదు, దావీదుని చెప్పలేకపోయాడు. అయితే బైబిల్ ఏం రాయబడి ఉందంటే ఆయన వెళ్ళి ఊరేసుకొని చనిపోయాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఏమని చెప్పి ఉన్నారంటే మీ శత్రువులను ప్రేమించుడి అని రాశారు యేసయ్య. యేసయ్య ఏం బోధించారంటే నిన్నెవరైనా గాయపరిస్తే పక్కనికి పిలిచి ఆయనతో మాట్లాడి సంధి చేసుకో, మళ్ళీ బైబిల్లో రాయబడి ఉంది. సామెతల్లో ఏం రాయబడి ఉందంటే జ్ఞానవంతుడంట ఒక ఎవరైనా వాళ్ళని గాయపరిస్తే మెచ్యూరిటీని వాళ్ళకున్న దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి ఇగ్నోర్ చేస్తారంట. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా మనిషి, ఈ ఉదయకాల సమయము మీరు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉండి ఉండొచ్చు, ఎవరో గాయపరిచి ఉండొచ్చు. దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులారా జాగ్రత్తగా గమనించండి, దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ఆశ ఏంటంటే మీరు ఈ గాయంలో కానీ ఒఫెన్స్లో జీవించకుండా దేవుని ప్రేమలో జీవించాల, మంచి శాంతి సమాధానంలో జీవించాలని దేవుడు కోరుచున్నారు. దేవుని సేవకుడిగా ఈ ఉదయకాల సమయం దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీ హృదయాన్ని దేవునికి సమర్పించండి. ఎవరైతే మిమ్మల్ని గాయపరిచారో వాళ్ళను ప్రభువైన యేసుక్రీస్తు నామంతో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, మీరు వాళ్ళను క్షమించండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఈ వాక్యము చేత మీరు ఆశ్వదింపబడ్డారని నమ్ముచున్నాను. దేవుని సేవకుడిగా మీ గురించి ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ఉదయ కాల సమయంలో పరలోకమందున్న మా ప్రభువ, మళ్ళీ దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులు వాళ్ళని దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామంలో వాళ్ళు వెళ్తున్న ప్రతి సమస్యలో తోడై ఉండండి ప్రభువ, ఆశీర్వదించండి. కుటుంబాలు ఆనందము సంతోషము ఐక్యత ఉండును గాక. ప్రతి అనారోగ్యాన్ని బంధిస్తున్నాం ప్రభువ, ప్రతి అప్పు నుంచి వాళ్ళని దూరపరచండి. నీ రక్షణ ఆనందాన్ని వాళ్ళు అనుభవించును గాక. నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది ప్రార్థన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ న్యూన సహవాసం ఆ దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులపైన సదాకాలం ఉండునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. ఆ దేవదేవుని దీవెన ఆశీర్వాదం కాపుదల భద్రత మీకు మీ కుటుంబాలకు సదా కలగాలని మనసారా ఆశిస్తుంది మీ సారా. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు ఇదే ఛానల్లో ఆరాధన క్రైస్తవ భక్తి గీతల కార్యక్రమాన్ని తప్పక వీక్షించి దైవ దీవెనలు పొందండి. ప్రైజ్ ది లార్డ్.